జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏం చదువుకున్నారంటే, ఆయన చదువులు చెప్పండి, ఇంటర్మీడియట్ ఫస్టు, డిగ్రీ ఫస్టు, అన్ని ఫస్ట్ అని చెబుతారు ఆయన. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంది. అంటే ఆయనకి నెంబర్ వన్ స్థానం ఉందనేది ఆయనకి ఇష్టం, తప్పితే అది దేంట్లో ఉంది, ఇది మంచిగా చేయడని ఎక్కడ కూడా ఆలోచించిన దాఖలాలు. ఇవాళ భారతదేశంలో కేసుల్లో కానీ లేదా అక్రమాల్లో కానీ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఏది, ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలో, లేదా పాలకులు సిగ్గుపడాలో, లేదా ఆ పాలకులకి ఓటేసిన వాళ్ళు సిగ్గుపడాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేరాల్లో అగ్రస్థానంలో ఉందంటే నిన్న డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేరాలు తగ్గినాయని. అంటే అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 50కి వస్తే తగ్గింది అనుకుంటున్నాడో ఏమో కానీ, బట్ భారతదేశంలో అందరికంటే కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది దీనివల్ల ఎంత నష్టం అంటే ప్రతి ఒక్క పౌరుడికి నష్టమే. ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి ఏదైనా బ్యాంక్ వెళ్తే అప్పులు కూడా ఇవ్వరు, ఎందుకంటే ఇక్కడ నేరాలు ఎక్కువ, అప్పు తీసుకునేవాడు తీర్చే అవకాశాలు ఉండవని చెప్పి. ఈ రోజున పని చేసుకోవడానికి ఎక్కడ కూడా పనులు లేవు. ఇవాళ చిల్లర దొంగలు గతంలో ఎట్టయితే రోడ్డు మీద ఉన్న ఇనప మొక్కలు ఎత్తుకెళ్ళిపోయి స్క్రాప్ చేసి దాంతో ముందు తాగేవాళ్ళు ఉండేవారు. ఆ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి నేరాలు తగ్గాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి పని దొరికింది, వాళ్ళు చక్కగా మర్యాద పూర్వకంగా చేసుకునే పనులు చేసుకుని అందరూ కూడా మంచి మనుషులుగా మారారు. మరలా అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వాళ్ళందరికి ఉపాధి లేకుండా చేసి వాళ్ళందరికీ కూడా మద్యం మాత్రం విపరీతంగా అందుబాటులోకి తెచ్చి, గంజాయిలు కూడా తెచ్చి వాళ్ళందరికీ అలాంటి చెడు అలవాట్లకు పడి ఇవాళ చిల్లర దొంగతనాలకి మరలా కూడా వెచ్చలు విడిగా. విజయవాడ నగరంలో ఎక్కడ రోడ్డు మీద ఉన్న బండి నిమిషంలో మాయమయ్యే పరిస్థితి వచ్చేసింది, లేకపోతే ఇనప మొక్క, ఇనప బొచ్చే ఏది కూడా దొరకట్లా, అన్నీ కూడా దొంగతనాలు అయిపోతూ ఉన్నాయి, ఇళ్లలో కూడా దొంగలు పడుతూ ఉన్నారు. సో ఇలాంటి దృశ్యం అంటే ఒక మనిషి పాలనలో దొంగలు కూడా మంచి మనుషులుగా మారి సమాజంలో ఒక మంచి పౌరులుగా బతికారు, ఇంకొక మనిషి పాలనలో సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా దొంగలుగా మారే పరిస్థితి, కడుపు ఆకలి కోసం దొంగలుగా మారే పరిస్థితి ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా అందుబాటులో తెచ్చిన గంజాయి, అందుబాటులో తెచ్చిన మద్యం, ఊరు పేరు లేని మద్యం, తాగిన వాళ్ళకి పిచ్చెక్కినట్టు ప్రవర్తించడం, కుటుంబాలు అలకలలో అయిపోవటం, 5 లక్షల మంది ఒక రాష్ట్రంలో కేవలం ప్రభుత్వం సప్లై చేసే మద్యం తాగి చచ్చిపోయారంటే ఎవరు సిగ్గుపడాలి? ఓటేసిన వాళ్ళు సిగ్గుపడాలా, లేకపోతే ఓటు వేయించుకుని పాలకంలో నేను ముఖ్యమంత్రిని, నేను మంత్రుల్ని, నేను ఎమ్మెల్యేని చెప్పుకునేవాళ్ళు సిగ్గుపడాలి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రూలింగ్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరు కూడా దీనికి పాలు పోసి పెంచుతున్నట్లు ఈ అక్రమాలని పెంచుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట రోజు దిగజారిపోవటమే కాకుండా ఏ కంపెనీలు రాని పరిస్థితి. ఇవాళ 25% అతి అగ్రస్థానంలో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు కూడా అగ్రస్థానంలో ఉంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం. ఎక్కడ ఏ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానం అని చెబుతాం నిరుద్యోగులు. సో ఇది చాలా దురదృష్టకరం. దీన్ని అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 8వ డివిజన్లో గద్దే రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో, గద్దే రామ్మోహన్ గారి సొంత నిధులతో ఏదైతే మా డివిజన్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సహాయం కింద రజక సోదరులకు ఇస్త్రీ పెట్టి బండి ఇవ్వటం జరిగింది. అదే రకంగా రోజువారీ జీవనోపాధి నిమిత్తము టిఫిన్ బండి ఏర్పాటు చేసుకునే మా సోదరుడికి ఇక్కడ ఒక టిఫిన్ బండి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం ఒకటే గమనించాలి, రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా కూడా కేవలము సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం, అంటే ఇది కూడా సంక్షేమ కార్యక్రమం కిందే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటం అనేది తెలుగుదేశం పార్టీకి ఒకరికే చేతనవుతుందని తెలుస్తుంది. అదే రకంగా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు మాకు అధికారం, ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా వారి సొంత నిధుల నుండి డివిజన్లో కాదు, ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో
ప్రతిరోజు కూడా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అంటే పేదల పట్ల వారికి ఉన్న అభిమానం కానీ, పేదలంటే వాళ్ళకున్న దీంతో ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేసి మా డివిజన్లో కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నందుకు ముందుగా మేము గద్దె రామ్మోహన్ రావు గారికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు చేశారు అంటే మనం కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు చేశారు, మనం ఎందుకు ఈ సేవ అందుకోవాల్సి వచ్చింది అంటే, ప్రభుత్వం సరిగా లేనప్పుడు, ప్రభుత్వ పథకాలు సరిగా లేనప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే కనుక మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనకి భరోసా. చేయూత కార్యక్రమాలు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు అధికారంలో ఉండగా మనకి ఇచ్చేవాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలు ఏది ఈరోజు లేకపోవడం వలన ప్రతి ఒక్కరిని మనం వెళ్ళి అడగాల్సిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి రాబోయే ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఒకటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మనకు తెలిసిన వాళ్ళందరం కానీ, మనకు మనము చక్కగా ఆర్థికంగా నిలబడాలన్నా, లేదంటే మనకు గవర్నమెంట్ ద్వారా మంచి పథకాలు రావాలి, మన కుటుంబం నిలబడాలన్నా కూడా తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం వాళ్ళందరూ పార్టీ వాళ్ళందరికీ కూడా మీరు ఓట్లు వేసి గెలిపిస్తే మంచి నాయకుడిని ఎన్నుకుంటాము. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి పోకుండా చక్కగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ రోజు చూసుకుంటే ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండేది, కానీ ఈరోజు చూసుకుంటే గంజాయి ఆంధ్రప్రదేశ్, నేర ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఇవాళ మహిళలుగా మేము బయటకి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మహిళల మీద నమ్మించి ఓట్లు దండుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసింది శూన్యమని తెలిసింది. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము నిన్న వచ్చిన నివేదిక ప్రకారం, అదేదో మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం సొంతగా ఇవాళ గంజాయి అమ్ముతున్నారు, నేరాలు జరుగుతున్నాయని చెప్పడం కాదు. ఏదైతే నివేదిక వచ్చిందో ఆ నివేదిక ఆధారంగా చేసుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నేర ఆంధ్రప్రదేశ్గా అగ్రస్థానంలో దేశంలో ఉందంటే, ఇలాంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామంటే అది ప్రజలు మనం చేసుకున్న పాపం అని చెప్తూ, మరలా ఇలాంటి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే కేవలం తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా మనం మద్దతు ఇచ్చి మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.